రెండు వేల నాలుగులో చర్చల సందర్భంగా ఒక విధంగా ఆయనను ప్రతినిధిగా పంపించారు సార్ ఆయనను ప్రతినిధిగా పంపించడం వెనుకల కారణం ఏంటిది అని ఆయన ఎన్నుకోవడం పట్ల సార్ ఇప్పుడు చర్చలకు సంబంధించిన విషయం ఏదో ఎంతో ఫైనల్ చేసింది ఆనాడు పీపుల్స్ ఫార్ కేంద్ర కమిటీకి సంబంధించిన విషయం అది ఏపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ వేరు తెలంగాణ ఆర్గనైజేషన్ వేరు తర్వాత ఏవోబీ ఆర్గనైజేషన్ వేరు మూడు మూడు రాష్ట్ర కమిటీలు కాబట్టి ఈ మూడు రాష్ట్ర కమిటీలు గైడ్ చేస్తున్నది ఏంటంటే సి పీపుల్స్ ఫార్ సిసికి సంబంధించిన అది కాబట్టి సీసీ డిసైడ్ చేసింది డిసైడ్ చేసిన దాని ప్రకారంగా చర్చలో పోవాలన్నా లేదనే విషయం చర్చలో పోతే ఎవరు పోవాలి ప్రతినిధులు కాబట్టి అందులో భాగంగా మూడు స్టేట్ కమిటీల నుంచి కామ్రేడ్ రామకృష్ణ అట్నే తెలంగాణ నుంచి కామ్రేడ్ గణేష్ ఏవోవి నుంచి కామ్రేడ్ సుధాకర్ ఈ ముగ్గురిని ఏంటంటే సీసీ డిసైడ్ చేసింది దాంట్లో భాగంగా సెక్రటరీగా రామకృష్ణ ఉన్నాడు కాబట్టి ఏపీకి తెలంగాణకు సెక్రటరీగా నేను ఉన్నా ఏవికి సెక్రటరీగా బీకే ఉన్నాడు చంద్రమౌళి ఉన్నాడు మా ఇద్దరిని డిసైడ్ చేయకుండా రామకృష్ణను సెక్రటరీగా ఓన్లీ ఒక్కరే ఉండాలి సెక్రటరీ అనేవాళ్ళు ముగ్గురు పోవాల్సిన అవసరం లేదు ఒక సెక్రటరీ మిగిలిన ఇద్దరు స్టేట్ కమిటీ మెంబర్స్ పోతే సరిపోతుంది అనేది అది నిర్ణయంలో భాగంగా ఏంటంటే ఆ ముగ్గురు కామ్రేడ్స్ పోయిండ్రు ఈ టీముకు రామకృష్ణ నాయకత్వం వహించిండు అంటే ఒక మావోయిస్ట్ ఉన్నటువంటి పీపుల్స్ వర్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ విధానాలను లేదంటే పార్టీ విధానాలు కొంత ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అంటే ఆయన కొంత మాట్లాడండి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడము ఒకటి రెండు పబ్లిక్ మీటింగ్లు కూడా ఆయన అడ్రస్ చేసిండు మీరు అప్పుడు లోపల ఉన్నారు సార్ మీరు ఎలా చూశారు ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని లేకుంటే పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అప్పుడు కామెరాడు రామకృష్ణ చర్చల సందర్భంగా తను ఏవైతే మాట్లాడిండో అది అక్కడ ప్రతినిధి వర్గంతో కానీ లేదా ఆ తర్వాత ముందు కానీ ఆ తర్వాత కానీ మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో సీసీ ఏవైతే నిర్ణయించిందో సీసీ పాలసీకి అనుగుణంగా పార్టీ పాలసీకి అనుగుణంగానే ఆయన ప్రజెంట్ చేసిండు అందులో భాగంగా ఏంటంటే అంటే చర్చల్లోపట మనం ఏదైతే రాజకీయంగా మనం చేయాలో ఆ రాజకీయ సంబంధించింది ఏదైతేందో ఆయన చేయగలిగండి అది ఆయన చేయగలిగిండు ఆనాడు ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కేడర్ కూడా ఉందంటే రాజకీయ కర్తవ్యాన్ని పూర్తి చేయడంలోపట దాన్ని విజయవంతం అయినరు అయితే ఆచరణలోపటి ఏంటంటే మిలిటరీ పరంగా సరిగ్గా శత్రువును ప్రభుత్వ బలగాలను ప్రభుత్వ కేంద్రీకరణను అర్థం చేసుకొని దాని తగిన జాగ్రత్త లేకపోవడం ఫలితంగా ఏంటంటే ఆ తర్వాత నష్టాలు జరిగినాయి అది ఏపీలో జరిగినాయి తెలంగాణలో జరిగినాయి ఏఓపీలో జరిగినాయి మూడు రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి ఈ చర్చ ఏదైతుందో కొంత ఏదైతే చర్చలకు అంటే పీపుల్స్ వార్ నుండి వచ్చిందో వాళ్ళు ఏదైతే పొందాలనుకున్నారో అది పొందలేదు నష్టం జరిగిందనే వాతావరణం బయట వచ్చింది అది